హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ సివిక్స్ సంబంధించినవి, ఎకనామిక్స్ సంబంధించినవి అండ్ కామర్స్ సంబంధించినవి వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ నేను డిఫరెంట్ డిఫరెంట్గా అప్లోడ్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే, ఆ మూడు వీడియోస్, సివిక్స్ సంబంధించిన, ఎకనామిక్స్ సంబంధించిన అంటే కామర్స్ సంబంధించిన, ఆ మూడు వీడియోస్ మెర్జ్ చేసి నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. ఓకేనా, చూడండి. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ వీడియో డిలీట్ చేశాను. సో మళ్ళీ మన యూట్యూబర్స్ అడుగుతున్నారు, అన్న ఇలా ఎక్స్ప్లెయిన్ చేయన్న ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. సో నేను అందుకని నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. ఓకే, చూడండి. ఫ్రెండ్స్, ఇవన్నీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, నేను ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసరికి రాజేష్ టెక్ గురు ఛానల్ అనేది అని ఉండేది. నేను ఇప్పుడు ఆ నేమ్ అనేది చేంజ్ చేసి జస్ట్ ఓన్లీ చేయబోరే రాజేష్ నా పేరుతోనే కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా, ఎనీవేస్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాం. చూడండి, 10 మార్క్స్ వచ్చేసరికి ఏమన్నా చూద్దాం. డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ స్కోప్. డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్. డిఫైన్ నేషనాలిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ నేషనాలిటీ. వాట్ డూ యూ మీన్ బై లిబర్టీ అండ్ ఇట్స్ సేఫ్ గార్డ్స్? డిఫైన్ రైట్ అండ్ సివిల్ రైట్ అండ్ పొలిటికల్ రైట్స్. డిఫైన్ రైట్ అండ్ సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డెమోక్రసీ. ఫ్రెండ్స్, ఇక్కడ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ బదులు అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ కూడా అడగచ్చు. ఓకేనా, ఏ విధంగా అయినా అడగచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసరికి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ యూనిటరీ గవర్నమెంట్. డిఫైన్ సిటిజన్షిప్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్. సజెస్ట్ ద కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ డెమోక్రసీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సివిక్స్. ఓకేనా, నెక్స్ట్ 5 మార్క్స్ ఏమేమి నేర్చుద్దాం. డిఫైన్ లా అండ్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ లా. డిఫైన్ లిబర్టీ అండ్ టైప్స్ ఆఫ్ లిబర్టీ. ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ నేషన్. డిఫైన్ ఈక్వాలిటీ అండ్ ఇట్స్ టైప్స్. రిలేషన్షిప్ బిట్వీన్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. ఎస్ఐ అండ్ ఉమెన్ రైట్స్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ సిటిజన్. సోర్సెస్ ఆఫ్ సిటిజన్. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సిటిజన్. డిఫైన్ సెక్యులరిజం అండ్ ఇట్స్ మెరిట్స్. డిఫైన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ఫ్యూచర్స్. డిఫరెన్సెస్ బిట్వీన్ రిటన్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఓకే నా ఫ్రెండ్స్, ఈ 15 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ 5 మార్క్స్ సంబంధించినవి. ఇలా నెక్స్ట్ 2 మార్క్స్ వచ్చేసరికి చూడండి. 2 ట్రెడిషనల్ అండ్ మోడర్న్ డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. డిఫైన్ స్టేట్ గవర్నమెంట్. ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. డిఫైన్ లా. డిఫైన్ రూల్ ఆఫ్ లా. కాన్స్టిట్యూషనల్ లా. డిఫైన్ జ్యూస్. డిఫైన్ రైట్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మారల్ రైట్స్. పొలిటికల్ లిబర్టీ. డిఫైన్ జస్టిస్. మారల్ రెస్పాన్సిబిలిటీస్. డిఫైన్ సిటిజన్షిప్. వాట్ డూ యూ మీన్ బై జస్ట్ లా? డిఫైన్ డెమోక్రసీ. రీకాల్. డిఫైన్ సెక్యులరిజం. కాన్స్టిట్యూషన్. నేషనల్ లా. వాట్ ఈజ్ అన్ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్? 2 సోర్సెస్ ఆఫ్ లా. ఎనీ 2 క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సిటిజన్షిప్. కైండ్స్ ఆఫ్ డెమోక్రసీ. డ్యూయల్ సిటిజన్షిప్. న్యాచురల్ రైట్స్.
సిటీ స్టేట్స్ రైట్ ద మీనింగ్ ఆఫ్ అరిస్టోక్రసీ ఫ్రీ మార్కెట్ మెకానిజం ఇకనా ఫ్రెండ్స్ ఈ 30 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ సంబంధించినవి ఫ్రెండ్స్ ఇక్కడ మీ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ క్వశ్చన్స్ వరకు చదివితే చాలు ఫ్రెండ్స్ ఇంకా మిగతా ఎక్కువ కూడా అవసరం లేదు డెఫినెట్గా ఇప్పుడు ఇప్పుడున్న ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల మనకి ఎగ్జామ్స్ ఇది సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ లేట్ అవచ్చేమో కానీ డెఫినెట్గా పెడతారు ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్స్ అనేవి ఎందుకంటే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంతా చేంజ్ అయిపోయింది కానీ డెఫినెట్గా మనకి ఎగ్జామ్స్ అనేవి పెడతారు బెటర్మెంట్వి అండ్ సప్లిమెంటరీవి కానీ ఈ క్వశ్చన్స్ వరకు చదువుకుంటే చాలు ఫ్రెండ్స్ మీకు ఎక్కువ కూడా అవసరం లేదు నా ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను నా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఈ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సివిక్స్ నేను వెయిటేజెస్ కూడా అప్లోడ్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినవి నేను ఆల్రెడీ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను సో మళ్ళీ నేను రీ అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో అనేది మన యూట్యూబర్స్ మన వ్యూవర్స్ కొంతమంది అడుగుతున్నారు అన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయన్న ఎకనామిక్స్ సంబంధించి సో నేను అందుకని నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ ఈ బెటర్మెంట్గా అంటే సప్లై ఎగ్జామ్ కూడా యూజ్ఫుల్ అవుతాయి కానీ ఒకసారి చూడడం ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కానీ ఈ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి నేను ఈ వీడియో ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కానీ నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే చూడండి మొన్న జరిగిన మార్చి 2025 ఎగ్జామ్కి నేను చెప్పిన ఇప్పుడు మీరు ఈ పీడిఎఫ్లో చూసిన క్వశ్చన్స్ నుంచి మొత్తం 121 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి ఓకేనా నేను ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఓకేనా మీరు ఇక్కడ చూసే క్వశ్చన్స్ ఐఎమ్ రాజేష్ ఫ్రెండ్స్ మీరు ఇంకా మన యూట్యూబ్ ఓకే మీరు ఇక్కడ చూస్తున్న క్వశ్చన్సే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ నుంచే వచ్చాయి ఓకేనా నేను ఏంటంటే కంపారిజన్ చేసి చెప్తున్నా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి నేను చెప్పినవి అండ్ ఎగ్జామ్ పేపర్లో వచ్చినవి మొన్న ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో వచ్చినవి మొత్తం మీకు డీటెయిల్స్తో సహా నేను చూపిస్తా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తా నేను ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ముందు అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఓకే చూడండి ఫస్ట్ 10 మార్క్స్ చూద్దాం లా ఆఫ్ డిమినిషన్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్ రియల్ వేజెస్ అండ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఇట్స్ కాన్సెప్ట్స్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ గేమ్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నా ఫ్రెండ్స్ ఈ సెవెన్ అనేవి 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం 5 మార్క్స్ చూద్దాం ఓకే మీరు చూడండి 5 మార్క్స్లో లెసన్ వారీగా ఈ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని నేను డీటెయిల్స్తో సహా ఇక్కడ యారో మార్క్ వేసి చూపిస్తున్నాను ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి ఓకేనా మనకి ఎగ్జామ్కి ఈ సెకండ్ లెసన్ నుంచి ఎన్ని వస్తాయి ఓకేనా వాటితో సహా నేను డీటెయిల్తో సహా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను యారో మార్క్ వేసి ఓకేనా ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ డిఫరెన్సెస్ అండ్ ఫ్రీ అండ్ ఎకనామిక్ గూడ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ యూటిలిటీ జాకబ్ వైనర్స్ డెఫినేషన్ నెక్స్ట్ కార్డినల్ అండ్ ఆర్డినల్ యూటిలిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ ప్రైస్ లైన్ నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసరికి డిమాండ్ కర్వ్ అండ్ వై ఇట్స్ నెగిటివ్ స్లోప్ నెక్స్ట్ ప్రైస్ డిమాండ్ అంటే నేను అన్నీ ఇక్కడ క్వశ్చన్స్ అన్ని షార్ట్ కట్లో రాశాను అన్నమాట ఓకేనా ప్రైస్ డిమాండ్ ఇన్కమ్ డిమాండ్ క్రాస్ డిమాండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ పాయింట్ మెథడ్ ఆర్క్ మెథడ్ ఓకేనా ఈ 7 అనేవి థర్డ్ లెసన్ సంబంధించినవి 2 క్వశ్చన్స్ వస్తాయి ఓకే ఫోర్త్ లెసన్ నుంచి అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం లేవు అదేవిధంగా ఈ ఫోర్త్ లెసన్ నుంచి 5 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ రావు ఓకేనా అది ఫ్రెండ్స్ అక్కడ 0 అంటే అర్థం ఓకే నెక్స్ట్ 5th లెసన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఒలిగోపోలీ అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ మోనోపోలీ రెండింటి మధ్య డిఫరెన్స్ ఓకే నెక్స్ట్ 6th లెసన్ నుంచి వచ్చేసరికి 1 క్వశ్చన్ వస్తుంది 6th లెసన్ నుంచి ఓకే వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫ్యాక్టర్ డిఫైన్ ఫ్యాక్టర్ ప్రైస్ క్యూసిక్ రెంట్ అండ్ స్కేర్సిటీ రెంట్
ఓకే నెక్స్ట్ సెవెంత్ లెసన్ వచ్చేసరికి వన్ క్వశ్చన్ వస్తుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి రెండు ఉన్నాయి. ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్డ్ నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ విత్ ఫ్యాక్టర్స్ కాస్ట్. ఓకేనా, నెక్స్ట్ ఎయిత్ లెసన్ నుంచి ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి, వాటిలో వన్ క్వశ్చన్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే చూడండి, అసంప్షన్స్ ఆఫ్ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ వేజ్ కట్ థియరీ, ఓకే వేజ్ కట్ పాలసీ, ఎఫెక్టివ్ డిమాండ్, పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఓకే నెక్స్ట్ నైన్త్ లెసన్ వచ్చేసరికి టూ క్వశ్చన్స్ వస్తాయి నైన్త్ లెసన్ నుంచి. ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫంక్షన్స్ ఆఫ్ మనీ, టైప్స్ ఆఫ్ మనీ, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, స్టేట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ లేకపోతే ఆర్బీఐనా అనర్చి ఫ్రెండ్స్. ఓకేనా, ఎన్యూమరేట్ మెజర్స్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకేనా, ఈ ఫైవ్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ టెన్త్ లెసన్ నుంచి వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ అండ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకేనా, వన్ ఒక థియరీ క్వశ్చన్ అయినా రావచ్చు, లేకపోతే వన్ ప్రాబ్లం అయినా రావచ్చు. ఓకేనా, ఈ ఫ్రెండ్స్ ఫైవ్ మార్క్స్ సంబంధించినవి. నెక్స్ట్ టూ మార్క్స్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ టూ మార్క్స్లో కూడా నేను డీటెయిల్తో సహా రాసా, ఫస్ట్ క్లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేవి. ఓకేనా, చూద్దాం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో. ఎకనామిక్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్, ఇంటర్మీడియట్ గుడ్స్, ఎక్స్చేంజ్ వాల్యూ, నెక్స్ట్ చాయిస్ ప్రాబ్లం. ఓకేనా, ఆ ఫైవ్ అనేది ఫస్ట్ ఇయర్స్, ఇది ఫస్ట్ లెసన్ సంబంధించినవి. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసరికి వన్ క్వశ్చన్ వస్తుంది ఈ టూ మార్క్స్లో, కార్డినల్ యూటిలిటీ, కార్డినల్ యూటిలిటీ, ప్రైజ్ లైన్. ఓకే నెక్స్ట్ థర్డ్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాం. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, డిమాండ్ ఫంక్షన్, గిఫెన్ గూడ్స్. ఓకేనా, ఇక్కడ స్పెల్లింగ్ అనే మిస్టేక్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వెబ్లన్ గూడ్స్, నెక్స్ట్ ప్రైజ్ ఎలాస్టిటీ ఆఫ్ డిమాండ్. ఓకేనా, ఈ ఫైవ్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థర్డ్ లెసన్ నుంచి మనకి త్రీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి టూ మార్క్స్వి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్లో వచ్చేసరికి చూడండి, ఫోర్త్ లెసన్ నుంచి మనకి వన్ క్వశ్చన్ అనేది వస్తుంది టూ మార్క్స్వి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వేజ్ కట్, సారీ యావరేజ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ అండ్ లా ఆఫ్ సప్లై. ఓకేనా, ఈ ఫ్రెండ్స్ ఫోర్త్ లెసన్ నుంచి. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్లో వచ్చేసరికి ఫిఫ్త్ లెసన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మోనోపోలి, ఒలిగోపోలి, డ్యూపోలి, మోనోపోలి, స్టిక్ కాంపిటీషన్, ఈక్విలిబ్రియం ప్రైస్, సెల్లింగ్ కాస్ట్, ప్రైస్ డిటర్మినేషన్. ఓకేనా, ఈ సెవెన్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి. ఈ సిక్స్త్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ రెంట్, ఎకనామిక్ రెంట్, స్కేట్ సిటీ రెంట్, క్యూసిక్ రెంట్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్, రియల్ వేజెస్, నెట్ ప్రాఫిట్. ఓకేనా, ఈ ఫ్రెండ్స్ సిక్స్త్ లెసన్ నుంచి సెవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెవెంత్ లెసన్లో వచ్చేసరికి వన్ క్వశ్చన్ అనేది వస్తుంది. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి పర్ క్యాపిటా ఇన్కమ్, నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్. నెక్స్ట్ ఎయిత్ లెసన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి సేల్స్ లా ఆఫ్ మార్కెట్, ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఎఫెక్టివ్ డిమాండ్, డెఫిసిట్ బడ్జెట్, అగ్రిగేట్ సప్లై అండ్ డిమాండ్. ఓకేనా, ఈ ఫైవ్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ నైన్త్ లెసన్లో వచ్చేసరికి చూడండి, నైన్త్ లెసన్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి టూ మార్క్స్వి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి లిక్విడిటీ, నియర్ మనీ, ఓవర్ డ్రాఫ్ట్, క్రియేషన్ ఆఫ్ క్రెడిట్, కాస్ట్ పర్చేజ్, కాస్ట్ పుష్, ఇన్ఫ్లేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరెన్సీ. ఓకేనా, ఈ సెవెన్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ టెన్త్ లెసన్ నుంచి వచ్చేసరికి అథమెటిక్ మీన్, పై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, ఏదైనా వన్ ప్రాబ్లం రావచ్చు. ఓకేనా, త్రీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ టెన్త్ లెసన్ నుంచి. ఓకేనా, ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. ఓకే, మీరు ఈ బెటర్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు, బెటర్మెంట్ ఏదో సప్లై. ఓకేనా, చూడండి మీకు అంత డౌట్ ఉంటే నేను ఇక్కడ ఈ వీడియోలో నేను ఆల్రెడీ డిఫరెంట్ చూపించా, నేను ఇక్కడ చూడొచ్చు. ఇదేమో ఎగ్జామ్ పేపర్, ఇదేమో నేను చెప్పిన పీడిఎఫ్, రెండింటిని మీకు ప్రూఫ్తో సహా నేను చూపిస్తూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు నిజంగా నేను చెప్పిన క్వశ్చన్స్ నుంచి 121 మార్క్స్ వచ్చాయా లేవా అనేది. ఓకేనా, డెఫినెట్లీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఈ బెటర్మెంట్లో, లేకపోతే ఈ సప్లైలో, ఎగ్జామ్లో కూడా. ఓకేనా, మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియంవి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. మళ్ళీ అప్లోడ్ చేయమని కొంతమంది వ్యూవర్స్ అడుగుతున్నారు, సో నేను అందుకని నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఈ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామర్స్.
చూడండి, టెన్ మార్క్స్ వచ్చేసరికి డిఫెన్ పార్ట్నర్షిప్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ బదులు అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అని అడగచ్చు, లేకపోతే యూజెస్ అండ్ లిమిటేషన్స్ అయినా అడగచ్చు. ఓకేనా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏ విధంగా అయినా అడగచ్చు, బట్ ఆన్సర్ అయితే ఒకటే ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ డిఫెన్స్ సోల్ ప్రొపరేటర్షిప్, ఓకే సోల్ ప్రొపరేటర్షిప్ అయినా లేకపోతే సోల్ ట్రేడింగ్ అన్న ఒకటే. ఓకేనా, నెక్స్ట్ వాటి యొక్క మెరిట్స్ అండ్ మెరిట్స్. నెక్స్ట్ వాట్ ఈస్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఈస్ క్లాజెస్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీ. డిఫైన్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్. ఓకేనా, ఈ ఫైవ్ అనేది 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5 మార్క్స్ వచ్చేసరికి చూద్దాం. 5 మార్క్స్ వచ్చేసరికి ఏమి ఉన్నాయో, డిఫైన్ ఇండస్ట్రీ అండ్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ బిజినెస్. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. డిఫైన్ పార్ట్నర్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. డిఫైన్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. డిఫైన్ ప్రాస్పెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్. డిఫైన్ బిజినెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిజినెస్. డిఫైన్ షేర్స్ అండ్ కేస్ ఫర్ డిఫరెన్సెస్ బిట్వీన్ షేర్ అండ్ డిబెంచర్స్. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ హోమ్ కంట్రీ అండ్ హోస్ట్ కంట్రీ. స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్ సారీ స్కోప్ ఆఫ్ ఈ కామర్స్ స్కోప్ ఆఫ్ ఈ బిజినెస్. ఓకేనా, ఈ బిజినెస్ అంటే ఎలక్ట్రానిక్ బిజినెస్ అనమాట. ఓకేనా, ఈ 10 అనేవి 5 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 మార్క్స్ వచ్చేసరికి చూద్దాం. డిఫైన్ కామర్స్. డిఫైన్ బిజినెస్ ఇంటర్ప్రిటెడ్ వేర్ హౌసింగ్ కర్త మితాక్షర అండ్ దయాభగ. నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీ సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ బిజినెస్ ఫైనాన్స్ ప్రాస్పిట్ రీటైన్ ఎర్నింగ్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఈ కామర్స్ ఇన్సూరెన్స్. డిఫైన్ ఇండస్ట్రీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 15 క్వశ్చన్స్ అనేవి 2 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ అకౌంట్స్కి సంబంధించిన తీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ బుక్ కీపింగ్. డిఫైన్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్. వాట్ ఈస్ జర్నల్. వాట్ ఈస్ పోస్టింగ్ జర్నల్ ప్రాపర్ ట్రేడ్ డిస్కౌంట్ క్లోజింగ్ ఎంట్రీ టైప్స్ ఆఫ్ రెటిక్వేషన్ ఆఫ్ ఎర్రర్స్ క్యాష్ డిస్కౌంట్ ఇంటర్పోర్టెడ్ ఓవర్ డ్రాఫ్ట్. డిఫైన్ ట్రయల్ బ్యాలెన్స్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎర్రర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ రెవెన్యూ ఇన్కమ్. ఇంకొక క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్. ఓకేనా, డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ కూడా 5 మార్క్స్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ చదివితే చాలు ఫ్రెండ్స్. ఇవి అకౌంట్స్కి సంబంధించినవి అండ్ ఇవి వచ్చేసరికి కామర్స్ సంబంధించినవి. ఓకేనా ఫ్రెండ్స్, నేను వీటి యొక్క వెయిటేజెస్ కూడా అప్లోడ్ చేశాను, ఫస్ట్ ఇయర్ సంబంధించిన వెయిటేజెస్ కూడా. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరిగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. Thank you.